ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్జిఓస్ ఉన్నందు దళిత గిరిజన సమాఖ్య, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ జిల్లా కమిటీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎల్లన్న గారు, ఏపీఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దన్న గారు, అదేవిధంగా మాల్మాండ నుంచి శ్రీనివాస గారు, అదే క్రమంలోనే మరి ఉమామహేశ్వర్ గారు మాజీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబరు, ఎరుకుల అక్కడ పోరాట సమితి మెంబరు కూడా నాతో పాటు ఈరోజు జరగబోవు కురుకుంట సర్వే నెంబర్ 41లో జరిగే క్రమంలోన మేము రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. రౌండ్ టేబుల్ సమావేశంలోన ఎంతో కొంత జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు చొరవ తీసుకొని పనిచేశారు. కాకపోతే 65 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. మాకు ఇచ్చిన సర్వే నెంబర్ని సర్వే ప్రతాప్ రెడ్డి గారు 4 సార్లు మార్చి వైసీపీ నాయకులు మాదన్నకి, లింగమయ్యకి, అదేవిధంగా అర్జునప్పకి, తర్వాత డాక్టర్ శ్రీనా గారికి మార్పు చేసే ప్రయత్నంలోనే మేము హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. ప్రస్తుతానికి మాకు అనుకూలంగా హైకోర్టు తీర్పున్నందున వెంటనే మాకు కొలిసివ్వాలని చెప్పని, మేము నాటిన బండలు పగులుగొట్టి వీలుపైన అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పని క్రమంలో కేసు నమోదు చేశారు ఎస్పీ గారు. తర్వాత మేము 65 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఇంతవరకు కొలసలేదు. రకరకాల స్పందనలోన అర్జీలు, తన పోరాటాలు, ఉద్యమాల ద్వారా హైవే పైన, రాష్ట్ర రోడ్ల పైన కూడా కార్యక్రమాలు చేసినా మరి ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో రాప్తా నియోజకవర్గంలోన మాట మాటికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వైసీపీ నాయకులు, కన్వీనర్ మాదన్న, అర్జునప్ప, లింగమయ్య, డాక్టర్ శ్రీనా వీళ్ళు మాకి రాప్తాడు ఎమ్మెల్యే సపోర్ట్, వాళ్ళ సోదరు సపోర్ట్ ఉన్నారు. అంటే ఎమ్మెల్యే గారి గురించి మనకు తెలియదు, ఆయన మనకేమీ ఎప్పుడు చెప్పింది లేదు, మనకు ఆధారం లేదు, నేను మీ దగ్గర మాట్లాడడం సరైంది కాదు. ఎమ్మెల్యే విషయం కాకుండా ఎమ్మెల్యే సోదరుల గురించి మాట మాటికి చెప్తారు మీరు ఎవరు, వైసీపీ కన్వీనర్ మాదన్న, లింగమయ్య, ఈ అర్జునప్ప, డాక్టర్ శ్రీనా మాకు సపోర్ట్ ఉన్నారు, వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, దాసగానికి డబ్బులు ఇచ్చినాము, మాదే ఇస్తాను మాది ఇది అని చెప్పని ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటప్పుడు 1కి 10 సార్లు రోజు సోషల్ మీడియాలోన, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తుంది. మరి రాప్తాడు ఎమ్మెల్యే సోదరులు కూడా ఖండించాలి, అంటే దళిత సోదరులు, దళిత గిరిజనులు అవసరం లేదా, అవసరం ఉందా లేదా, మరి అవసరం లేదంటే చెప్పండి, మేము కూడా ప్రచారం చేస్తాం దాని గురించి. దళితులకి, గిరిజనులకి అన్యాయం జరుగుతుంటే మీ నియోజకవర్గంలో సమస్యల పైన పట్టించుకోవడంతోనే మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలోన జిల్లా ఎస్పీ గారిని కలిసి రేపు అనంతపురం ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు అనంతపురం వస్తున్న సందర్భంగా మాకు 10 మందికి పర్మిషన్ ఇచ్చి మరి ఈ 45 సెకండ్ కురుకుంటలో జరిగే పైన అని పూర్తిగా అన్యాయం జరిగింది, కరెక్ట్గా ఉంది, రైట్ రైల్గా ఉంది, దీనిపైన మాకంటేనే కొలిచి వల్ల వీళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే, ప్రతాప్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలని ఈ 2 డిమాండ్లతోనే రేపు ముఖ్యమంత్రి గారు కలిసేదానికి జిల్లా ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. మీటింగ్ అయిన తర్వాత జిల్లా ఎస్పీ గారిని కలిసిన తర్వాత మరి రేపు ముఖ్యమంత్రి గారు కల్పిస్తారా లేదా, కల్పించకపోతే ఏం చేయాలా, మా సమస్యలు ఏ విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలనే దానిపైన రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఇంకా మాట్లాడి తర్వాత విషయం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా తెలియజేస్తాం. ఇంతవరకు మీరు బాగా సహకరించారు, భవిష్యత్తులో కూడా సహకరించి, ప్రధానంగా మాకు దళిత గిరిజనులకు ఎవరు లేరు, రాజకీయ పార్టీలు అస్సలు లేరు, మాకు మేము రాజకీయ పార్టీ దగ్గర పోయేవాళ్ళు కూడా కాదు, మాకు అవసరం కూడా లేదు. నిరంతర పోరాట క్రమంలోనే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సహకరించారు. మీకు పదే సామాజిక ఉద్యమ నమస్కారాలు అందిస్తూ ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం గురించి, ఎస్పీ గారిని కలిసే విషయం గురించి జిల్లా విజయ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎల్లన్న గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ జై భీమ్. ముందుగా దళిత గిరిజన రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గౌరవనీయులు దాసన్న గారికి, తర్వాత ఎంఆర్పిఎస్ సీనియర్ లీడరు పెద్దన్న గారు, అదేవిధంగా ఎరుకుల అక్కల పోరాట సంఘానికి సంబంధించిన మహిళా నాయకులు ఉమామహేశ్వర్ గారికి, మాతోటి ఎస్సీ ఫోరం నాయకులు, ఇతర ఎంఆర్పిఎస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గతంలో ఇచ్చినటువంటి కురుగుంట గ్రామంలో సర్వే నెంబర్ 1 లీటర్ నందు 278 మందికి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొంటున్న క్రమంలో అప్పటి కలెక్టర్ గారు దుర్గాదాస్ గారు ఉన్నప్పుడు ఈ అనంతపురం పట్టణంలో బాడిగిళ్ళు బాడి కట్టుకోకుండా ఉన్న స్థితిలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు చాలా ఆర్థికంగా నష్టపోయినారనే సందర్భంలో కలెక్టర్ గారు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు కలెక్టర్ గారు స్పందించి వెంటనే ప్రభుత్వ భూమైనటువంటి
కురుగుంట గ్రామ సర్వే నంబర్లో 41 భూమిలో 278 మంది పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలు ఇచ్చిన క్రమంలోనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థకి ఇండ్లు కట్టించాలంటని చెప్పేసి మొదపెట్టుకోవడం ద్వారా వాళ్ళు డిపాజిట్ సేకరించి మీరు డిపాజిట్ అన్ని బ్యాంకులో కడితే మేము వెంటనే ఇల్లు నిర్మిస్తామని చెప్పి ఆ రోజు ఉన్నట్టు కమిటీ వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే కొద్దిగా ఆలస్యమైనందుకు రెవెన్యూ అధికారులు ఈ యొక్క ఇక్కడ నిర్మాణాలు జరగలేదనే ఉద్దేశంతో ఆ పట్టాలను రద్దు చేసినామని చెప్పేసి మళ్ళా తిరిగి ఓనర్లకి మేము హ్యాండ్ఓవర్ చేసినామని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. అదేవిధంగా ఒకసారి ల్యాండ్ సీలింగ్లో భూమి తీసుకున్న తర్వాత అది గవర్నమెంట్ భూమి, అసైన్డ్ ల్యాండ్ అవుతుంది. అసైన్డ్ ల్యాండ్ని ఒక ప్రత్యేకమైన వర్గాలకే కేటాయించాలి, అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఆ భూమి కేటాయించాలని చట్టం చెప్తుంది. అదేవిధంగా ఆ భూమిలో ఉన్నటువంటి ఎవరికైతే పట్టాలు మా ఎంఆర్పిఎస్ కార్యకర్తకి ఇచ్చినారో వాళ్ళందరినీ పొజిషన్లోకి తీసుకుపోయే క్రమంలోనే ఈ మధ్య కాలంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అర్జునప్ప, తర్వాత లింగమయ్య, తర్వాత డాక్టర్ సీనా అనే వాళ్ళు ముందుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వాళ్ళు కావాలని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఎంఆర్పిఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మనం గత ఒక 3 నెలల నుంచి చూస్తున్నాం. నిరాహార దీక్షలు కూడా జరిగినాయి. ఈ పోరాటానికి మేము ఎస్ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పట్టాలు ఇచ్చిన బెనిఫిషరీస్కి ఆ యొక్క భూమి దక్కేంత వరకు వాళ్ళ పోరాటానికి మేము మద్దతుగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తా నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఇప్పుడే వెళ్ళి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ గారిని కలిసి సార్ మేము మా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రికి వెళ్తున్నామని చెప్పేసి అనుమతి కోసం ఈరోజు వెళ్తున్నాం. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే నెక్స్ట్ రేపు రాబోయే కాలంలో దశల వారి పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఈ క్రమంలో అట్రాసిటీ కేసు ఎవరైతే వాళ్ళ మీద నమోదైందో ఆ 4 నిందితుల్ని వెంటనే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసే కూడా మేము ఉద్యమం చేయాల్సిన పరిస్థితి మాకు ఈరోజు నెలకొనింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అయిన వెంటనే 60 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలా, 60 రోజుల్లోనే నిందితుల్ని విచారించి ఇమ్మీడియట్లీ అంటే కేసు తీవ్రతను బట్టి ఖచ్చితంగా ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లము, తర్వాత ఎస్సీలకి అగ్రకులాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి పంపాల్సిన అవసరం ఉంది. రిమాండ్ కూడా పంపకపోతే మరీ కూడా వాళ్ళ మీద ఇంకొకసారి ఎస్పీ గారిని కలిసి రిమాండ్ పంపించేదాకా వదలమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమస్యలన్నింటినీ ఫుల్ స్టాప్ పెట్టడానికి రెవెన్యూ అధికారి అయినటువంటి మండల సర్వేర్ ప్రతాప్ రెడ్డి గారు ఆయన నిజంగానే ఈ యొక్క రూరల్ మండలాల్లోనే డ్యూటీలు వేయించుకుంటూ అధికారుల్ని మేనేజ్ చేస్తూ అదేవిధంగా ప్రైవేటు యొక్క పనులకే ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రభుత్వ భూములు ఎక్కడైనా కొలసాలన్నా లేదు సర్వే చేయాలంటే కూడా ఆయన టైం ఉండదు, నాకు టైం లేదు, పై అధికారులు ఒత్తిడి ఉంది, లేదా ఎక్కడో వెళ్ళిపోవాలంటే అని చెప్పేసి ప్రతిరోజు కూడా బిజీ అనేది చెప్తాడు. పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన భూములు మాత్రము ఎక్కడ రికార్డెడ్గా చలానాలు కట్టినా కూడా ఆయన కొలిసిన దాఖలాలు లేవు. ఎక్కడో మండల సర్వేలకు అప్పచెప్పి గ్రామ సర్వేలకు అప్పచెప్పి ఆయన తప్పించుకుంటున్నాడు కానీ నిజంగా బెనిఫిషియర్లు చలాన్ కడితే మాత్రము ఒక్కరోజు కూడా ఆయన రికార్డు పరంగా చలానా కట్టిన దానిని సర్వే చేసిన పాపను బోలే. ఇప్పుడు ఈ ల్యాండ్ల విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకొని ఆయన అధికార దుర్వినియోగానికి ఆయన విధులకు దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి ఆయన వెంటనే విధుల నుంచి తప్పించి ఆయన సస్పెండ్ చేయాలని మేము ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు కురుగుండలో జరిగిన దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి కూడా ఇలాగే పెండింగ్ పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఉన్న అధికారులు ఏ అధికారి కూడా సరిగా సక్రమంగా వాళ్ళ ప్రవర్తన బిహేవియర్ చాలా బ్యాడ్గా ఉంది. ఎవరైనా వెళ్తే ఎస్ఎస్టీ వాళ్ళు ఫస్ట్ బయట నిల్చోబెట్టి రెడ్డిస్ని ప్రియారిటీ ఇస్తున్నారు, ఓసీ వాళ్ళకి కమ్మ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు. కానీ మా ల్యాండ్లకు వచ్చి మా విషయాల్లో మా స్థలాల్లో మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు.
కురుగుంటలో ఆల్మోస్ట్ ఎన్నో ఏళ్ల కిందట ఇచ్చిన పట్టాల గురించి దాని జరుగుతూనే ఉన్నా కూడా ఒక్కరు కూడా స్పందించట్లేదు. అప్పుడున్న అధికారులు స్పందించి ఇచ్చింటేనే కదా మా స్థలం అని మేము అక్కడ కూర్చొని మేము కూడా తెలియజేస్తున్నాం నిరసనలు. కానీ ఎందుకో ఇప్పుడున్న అధికారులు ప్రభుత్వం అలాంటిదో మరి ఏమో చెప్పలేము. కానీ ప్రభుత్వ దృష్టికి కూడా అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీల దృష్టికి కూడా తీసుకెళ్లాము. కానీ కూడా మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఓట్లు అడగడానికి అయితే వస్తారు కానీ ఎస్సీ వాళ్ళు కావాలి వాళ్ళని ముందు పెట్టుకొని అన్ని పనులు చేసుకుంటున్నారు కానీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు ఎస్పీ సార్ని కూడా కలవడానికి వెళ్తున్నాము. ఎస్పీ సార్ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి సార్ సీఎంతో కల్పించాలని ఈ సభాపూర్వకంగా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే కురుగుంట గ్రామంలో ఇక్కడ దళిత సోదరులకు అందరికీ కూడా అక్కడ స్థలాలు ఇచ్చి మరి ఆ స్థలాలు కొలిపీకపోవడం చాలా బాధాకరం. దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి సర్వేరు అలాగే ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా దీనిపైన చర్యలు తీసుకొని వెంటనే ఆ స్థలాలు కూడా కొలిపించే విధంగా ఉండాలని చెప్పి మేము ఇక్కడ సంఘాల ద్వారా ఎంఆర్పిఎస్ ద్వారా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ద్వారా అందరి ద్వారా కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా కేవలం దళితులకు మాత్రమే అన్యాయం జరుగుతూ ఉంది, పేద కొడుకు బలహీన వర్గాలకు మాత్రమే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటిపైన తలాలు కూడా మరి పట్టాలు ఇవ్వకపోవడం కూడా ఇది చాలా బాధాకరం. దీనిపైన మేము జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇస్తాం, జిల్లా ఎస్పీ గారికి ఇస్తాం, అలాగే రాష్ట్ర డీజీపీ గారికి కూడా లెటర్ ఇస్తాం, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ ఇస్తాం. దీనిపైన బలమైన ఉద్యమాన్ని కూడా చేపట్టేదానికి కూడా మేము ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో కూడా ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.